ఈరోజు కొత్తగా రిక్రూట్ అయిన ఆశా వర్కర్స్ కు సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు దీని పెద్దలు గౌరవలు ముఖ్య అతిథిగా వచ్చిన మా పెద్దన్న హరీశన్న గారు అదే మాదిరిగా మా సీనన్న గారు మా గాంధీ అన్న గారు మా చైర్మన్ సీనన్న గారు మిగతా అధికారులు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు ఒకటేసారి 15000 మంది కొత్తగా రిక్రూట్ అయి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలని కంకణం కట్టుకున్న అదే మాదిరిగా మన హరీశన్న గారు దానికి తోడు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం చూస్తున్నాం నాడు చూస్తున్నాం 9 సంవత్సరాల కింద చూస్తున్నాం ఒక ఆశావర్లకు విలువలేదు ఒక ఫెసిలిటీ సరిగా లేవు ఎవరికి రిక్రూట్ సరిగా లేవు సాలిడ్ సాలని జీతాలు కూడా టైంకు రాకపోవు మీకు పట్టించుకునే నాదుడే లేడు మీరు మామూలు మనుషులు గారు ఒక తల్లి సేవ కంటే ఎక్కువ చేస్తారు తల్లి సేవ కంటే కూడా తల్లి సొంతం తల్లి కూడా సేవ చేయది దానికంటే ఎక్కువ సేవ చేసేటోళ్ళు మీరు ఆశా వర్కర్స్ మీరు ఒక మాతృమూర్తులు కలిగో దైవములు మీరు దేవతా మూర్తులు మీరు మీరు అంత పెద్ద ఉద్యోగంలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు భగవంతుడు మీకు మంచిగా మీ పిల్లలను మీ కష్టాన్ని గుర్తిస్తాడు తప్పకుండా కేసీఆర్ గుర్తించిండు మీ కష్టాన్ని భగవంతుడు కూడా గుర్తించి మీ పిల్లలకు గొప్ప గొప్ప పదవులు ఇప్పిస్తాడు గొప్పలైతారు మీ పదవులు మీరు సేవ చేస్తే మేము ఇంత సేవ చేస్తున్నాం మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత బాధపడుతున్నాం రాత్రి పగళ్ళు సొంతం భార్య చేయది భర్త చేయది తల్లి చేయది కొడుకు చేయరు ఎవ్వరు చేయరు ఆ సేవలు మీరు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంటే గుర్తుపట్టిండ్రు మన హరీశన్నే గుర్తుపట్టిండ్రు మీకు ఇంకా ఇప్పుడు ఇచ్చేది కూడా పెద్ద గొప్ప ఏం కాదు ఇంకా ఇవ్వవలసిందే మీకు ఇంకా పెంచవలసిందే ఇంకా చేయవలసిందే కాబట్టి మనకు కొద్దిగా కరోనా వచ్చి 100 కోట్లు 2 ఏళ్ళు కరోనా వచ్చి